హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దీపావళిని ఎలా జరుపుకున్నారండి? మేము ఎలా జరుపుకున్నాం అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ దీపావళి రోజు మార్నింగ్ మట్టి ప్రమిదలను వాటర్లో వేసి నానపెట్టుకున్నట్లయితే మనకి ఆయిల్ ఎక్కువ లాగదనమాట. అలాగే సాయంత్రం అవి ఆరపెట్టేసుకొని తర్వాత సాయంత్రం వాటిల్లో నానబెట్టుకున్నటువంటి వత్తులను వేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం డెకరేషన్ లాగా చేసుకుందామన్నట్లు ఒక బౌల్ పెట్టి దానిపైన మరొక బౌల్ పెట్టి తర్వాత ఫ్లవర్స్తో ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. పింక్ గ్రీన్ వైట్ ఫ్లవర్స్తో ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకుంటున్నాను. తర్వాత గ్రీన్ లీవ్స్ కొంచెం వేసాను. దాని తర్వాత చామంతి, ఎల్లో కలర్ చామంతి పెటల్స్ వేసాను. తర్వాత వైట్ కలర్ చామంతి పెటల్స్ వేసేసాను. తర్వాత ఈ పింక్ కలర్లో ఈ ఫ్లవర్స్ని పెట్టుకుంటున్నాను అన్నమాట. ఈ ఫ్లవర్స్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం దీపాలలా పెట్టేందుకు కొంచెం చేమంతి రెక్కలను ఇలా రౌండ్స్ రౌండ్స్గా పెట్టుకుంటున్నాను అన్నమాట. వాటి మధ్యలో దీపాలు పెట్టుకుందాం అన్నట్లు చాలా అంటే చాలా సింపుల్గా వేసేసుకున్నాను. తర్వాత వాటి మధ్యలో పింక్ కలర్ ఫ్లవర్ని అయితే పెట్టుకున్నాను. తర్వాత బౌల్లో వాటర్ పోసి దానిలో చేమంతి పెటల్స్ వేసేసుకొని ఫ్లవర్స్ పెట్టేసేసుకొని తర్వాత కుండలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ముందు దేవునికి దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధన అంటే అందరు చేసుకుంటారు కదండి, అలానే చేసుకున్నాను నేను కూడా. దీపారాధన చేసేసుకున్న తర్వాత అగరత్తులు అలాగే ధూప్ స్టిక్ అనేది వెలిగించేసుకున్నాను అనమాట. ధూప్ స్టిక్ పెట్టేసేసుకొని తర్వాత మొక్కున్నాను. తర్వాత ఏమంటే ఇక్కడ ప్రసాదం అవి పెట్టేసుకొని తర్వాత స్వామివారికి చూపించి తర్వాత నేను ముందు రోజు గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నాను కదండి, ఆ వీడియో లింక్ని కూడా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి. వాటిల్ని పెట్టి ఒత్తులు పెట్టేసుకొని వాటిలో కొంచెం ఆయిల్ వేసి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాం అన్నమాట. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పట్టిందండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కలర్స్ కలర్స్గా చాలా బాగా వచ్చాయన్నమాట. అవి కొంచెం లుక్ కూడా చూసేందుకు చాలా బాగుంది. తర్వాత ఇక్కడైతే మొత్తం దేవుని దగ్గరే దీపాలని వెలిగించుకున్నామన్నమాట. ఇక ఫైనల్గా చూసినట్లయితే దేవుని దగ్గర మాకు ఇలా రెడీ చేసుకున్నాము. తర్వాత కొబ్బరికాయను కూడా దేవునికి కొట్టేసుకున్నామన్నమాట. కొబ్బరికాయను కొట్టి హారతి చేసి దేవునికి అయితే మొక్కున్నామన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. తర్వాత ఇక ఆ రోజు మామూలుగా దీపావళి అంటే విఘ్నేశ్వరునికి లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదండి. పూజ అయిపోయిన తర్వాత ఒత్తులు వేసుకున్నటువంటి వాటిలో ఆయిల్ వేసి పెట్టేసుకొని వాటిని వెలిగించుకుంటున్నామన్నమాట. వెలిగించుకొని తర్వాత ఇంట్లో మొత్తం పెడదామన్నట్లు పిల్లలైతే వెలిగిస్తున్నారు. ఇక్కడ చూడండి, పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే దీపాలు వెలిగిస్తున్నారు కదా. తర్వాత ఇలా దీపాలు వెలిగించేసిన తర్వాత అవి మొత్తం ఇల్లంతా పెట్టుకున్నామన్నమాట. చూడండి, ఇవి గోధుమ పిండితో చేసినటువంటి దీపాలండి. ఇవి అసలు విరిగిపోవటం అలా కూడా ఏం లేదు, చాలా బాగొచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ దీపాలని నేను తులసమ్మ దగ్గర బయట అయితే పెట్టుకున్నాను, ఇంట్లో కొంచెం బయట కొంచెం పెట్టాను గోధుమ పిండితో చేసినవి. ఎందుకంటే బయట పెట్టాము అంటే చీమలు అలా ఉన్నట్లయితే అది గోధుమ పిండి కదండి, మంచిగా తింటాయన్నమాట. వాటికి కూడా కొంచెం ఆహారం అందినట్లు ఉంటుంది కదా, అందుకని బయట పెట్టుకున్నాను. ఆ కుందిన్లు అయితే ఆ ప్రమిదలు బయట పెట్టేసేసుకొని తర్వాత లోపల కూడా పెట్టుకుందామని మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా కొంచెం ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేసుకుంటే చూసేందుకు మంచిగా అనిపిస్తుంది కదండి. ఇలా దేవుణ్ణి అలంకరించినప్పుడు చాలా బాగుంటుంది చూసేందుకు, పదే పదే చూసుకోవాలి అన్నట్లు అనిపిస్తుంది. తర్వాత ఇంట్లో మొత్తం మట్టి ప్రమిదల్లోవి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. గుమ్మాల దగ్గర పెట్టేసుకుంటున్నాము గుమ్మాలు, అలాగే లోపల కొంచెం పెట్టుకున్నామన్నమాట. లైట్ ఆఫ్ చేసి ప్రమిదల వెలుగు దీపాల వెలుగుతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూసేందుకు. చూడండి ఇక్కడ అంతా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో కదండి, లైట్ వేసిన దానికంటే కూడా లైట్ ఆఫ్ చేసి చూసినట్లయితే చాలా బాగుంది, చాలా అందంగా అనిపించింది నాకైతే. ఇక్కడ దేవుని దగ్గర కూడా లైట్ బంద్ చేసి చూపిస్తున్నాను. తర్వాత పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచిపెట్టుకున్నాను. తర్వాత ఏమంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా
చూడండి డెకరేషన్ ఎలా చేశారో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇక లక్ష్మీ పూజ అయితే చేసి తాంబూలం అలా ఇచ్చుకున్నారనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి డెకరేషన్. అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇలా డెకరేషన్ చేసేందుకు 3-4 అవర్స్ పట్టిందంట తనకి. తర్వాత టపాకాయలన్నీ పిల్లలు తీసుకొని వాళ్ళని చూసుకుంటున్నారనమాట. ఒకసారి చూసుకొని పేల్చేందుకు, కానీ టపాకాయలు కాల్చేప్పుడు కొంచెం జాగ్రత్తగా కాలవాలండి. పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా కానీ పేలుతాయి కదండి. ఇక్కడైతే పిల్లలు టపాకాయలు అయితే కాల్చుకుంటున్నారు. ఎక్కువగా మేము కాకరొత్తులు అలాగే భూచక్రాలు ఇలాంటివి తెచ్చామన్నమాట. ఎక్కువ సౌండ్ వచ్చాయి, తక్కువగానే తెచ్చాము. అవి కొంచెం ప్రాబ్లం కదండి. ఇవైతే కొంచెం అంత ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి చిన్న చిన్నవి తెచ్చుకున్నట్లయితే బాగుంటుంది పిల్లలకి. ఇలా పిలుస్తుంటే పిల్లలకి అయితే చాలా హ్యాపీగా ఉంది అసలు. నేనైతే ఇక్కడ చిన్నవి పిలుస్తున్నానండి. నాకు మామూలుగా అయితే టపాసులు అంటే చాలా భయము, అందుకే నేనేం కాలను ఇలా కాకరొత్తులు చేంతాళ్ళు ఇలాంటివి కాల్చుకుంటానన్నమాట. ఇంతేనండి మా ఇంటి దీపావళి. మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నామన్నమాట, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.